ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి వైభవం. తిరుపతిలో శ్రీ కోదండరామయ్యకు విశేష ఆస్థానం. అలిపిరి పాదాల మండపంలో పెరటాసి శనివార పూజలు. దీపారాధన, గోవిందనామ స్మరణలతో తరించిన భక్తులు. ఏకశిలపై జగన్మోహిని సమేతంగా కేశవస్వామి వారి అపురూప దర్శనం. తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలో కొలువైన పురాతన వైష్ణవ క్షేత్రం ప్రత్యేక కథనం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవ వైభవంగా జరిగింది. ఆస్వయుజ మాసం శనివారం పర్వదినాన స్వామివారిని తిరుచి సేవలో దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయంలోని మండపంలో కొలువు తీర్చి సకల ఆభరణాలతో రమణీయంగా అలంకరించారు. తిరుచిపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఆస్థాన సేవ మనోహరంగా సాగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పాదాలను శనివారం సాయంత్రం శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్న శ్రీలంక దేశాధ్యక్షుడి కుటుంబానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ జేఈఓ కె శ్రీనివాసరాజు, ఇతర అధికారులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. ఇక తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం ఆధ్యాత్మిక శోభతో దివ్య కాంతులను ప్రసరిస్తోంది. పెరటాసి మాసం శనివారం సందర్భంగా అలిపిరి పాదాల మండపంలో భక్తుల భక్తి భావనలతో పులకించింది. స్థానికులు పాదాల మండపం ప్రాంగణంలో దీపాలను వెలిగించి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరునికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకుని పాదాలను శిరసున ధరించి ప్రదక్షిణ చేశారు. అనంతరం గోవిందనామ స్మరణ చేస్తూ తిరుమలకు పయనమయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆర్ రామానాయుడు దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 11,11,111 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని జేఈఓ క్యాంప్ కార్యాలయంలో శనివారం విరాళానికి సంబంధించిన చెక్కును జేఈఓ కె శ్రీనివాసరాజుకు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు నాగశిలకు భక్తి ప్రపత్తులతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి విశేష ఆరాధనలు భక్తిరసభరితంగా జరిగాయి. అంజనీసుతుడిని అర్చకులు సింధూరం, వెండి కవచంతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులతో అష్టోత్తర పూజాదికాలు చేశారు. ఇక చిత్తూరులోని పలు వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో మూడవ పెరటాసి శనివారం సందడి దర్శనమిచ్చింది. సంతపేటలోని విఘ్నేశ్వర మందిరంలో కొలువైన దేవదేవుడిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో నయన మనోహరంగా కొలువు తీర్చి అర్చనలు నిర్వహించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ఏవి నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆస్వయుజ మాసం శనివారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరి పూజాదికాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పారాయణంలో పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహిక వెంకటేశ్వర వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ముత్తైదువులు కలశస్థాపన, దీపారాధనలతో భక్తి శ్రద్ధలతో వెంకన్న వ్రతాలను ఆచరించి దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. జగన్మోహిని కేశవస్వామి భక్తకోటిని ఎన్నో విశేష దైవలీలతో సమ్మోహనపరిచే హరిరూపం. శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో అతి విశిష్టమైన రూపం జగన్మోహిని స్వరూపం. అలాంటి మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం
అమృతాన్ని దేవతలకు పంచిన అపురూప సన్నివేశానికి వేదికగా నిలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ క్షేత్రం. శివకేశవులకు భేదం లేదని స్పష్టం చేసే ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దేశంలోనే ఎక్కడా కనిపించని అరుదైన అపురూప వైష్ణవ క్షేత్రం, గోదావరి తీరంలో పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఆధ్యాత్మిక ధామం, స్త్రీ పురుష స్వరూపంలో ఏకశిలపై అనుగ్రహిస్తున్న శ్రీ మహావిష్ణువు రూపం, శివకేశవుల నిలయంగా భాసిల్లుతున్న దేవాలయం, దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు సేవించిన దైవం, పురాణ ప్రాభవం చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఆలయం, అదే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో నెలవైన అద్భుత ఆలయం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. ర్యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మని శ్రీ విష్ణు దివ్యరూపాయ జగన్మోహనాయ మంగళం అంటూ ఆ స్వామివారిని దర్శించుకుని సేవించే భక్తులకు అనంతమైన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఎన్నో విశిష్టతలను హరిలీలా దైవత్వాన్ని నింపుకున్న ఈ ధామంలో ఐదడుగుల శ్రీ కేశవస్వామివారి సాలగ్రామ శిలామూర్తి భక్తులను తన్మయుల్ని చేస్తూ ఉంటుంది. దేవదానవ క్షీరసాగర మధనంలో అమృతాన్ని తన మాయతో దేవతలకు పంచిన దివ్యమూర్తి మహావిష్ణువు జగన్మోహిని అలంకారం. ఆ రూపంలో స్వామివారిని మోహించిన పరమేశ్వరుడు ఆమెను వెంబడించగా ఓ రథంపై మోహిని పారిపోయే ప్రయత్నం చేసిందట. ఆ సమయంలో ఆమె రథశిల రాలిపడిన ప్రాంతమే నేటి ర్యాలీగా చెబుతారు. ఇక వైష్ణవ మాయ గ్రహించిన ఈశ్వరుడికి ముందువైపు పురుష రూపం, వెనుకవైపు మోహిని స్త్రీ రూపం దర్శనమిచ్చిన ప్రదేశంలోనే జగన్మోహిని కేశవస్వామివారు స్వయం వ్యక్తంగా ఈ క్షేత్రంలో కొలువైనట్లు స్థల పురాణం. అలాగే మహేశ్వరుడు శ్రీ ఉమా కమండలేశ్వరుడిగా నెలవై పూజలందుకుంటున్నారు. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోని ఆ స్వామివారి ఏకశిలా రూపాన్ని పరిశీలిస్తే ముందువైపు శంఖు చక్ర గదాధారిగా కేశవుడు దివ్యంగా అనుగ్రహిస్తూ ఉంటారు. పైన మకర తోరణంపై సకల దేవతలు ఆ స్వామివారి దశావతారాలను సేవిస్తున్న చిత్రాలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఇదే శిలపై శ్రీదేవి, భూదేవి, శ్రీ రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు, గరుడాళ్వార్లు నెలవై ఉండడం విశేషం. మరో విశిష్టత ఏంటంటే విష్ణు పాదోద్భవి గంగా అనే వేదోక్తికి సత్య నిరూపణగా ఇక్కడ శ్రీ కేశవస్వామివారి పాదారవిందాల దగ్గర సన్నని జలధారలతో ఉద్భవించే గంగాదేవిని దర్శించవచ్చు. ఇక కేశవస్వామివారి శిలామూర్తి వెనుకవైపు జగన్మోహిని రూపాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించవచ్చు. భక్తులు స్వయంగా గర్భాలయంలోకి ప్రవేశించి ఈ అద్భుత దైవత్వ ఆవిష్కరణను దర్శించుకునే సౌలభ్యం కేవలం ర్యాలీ క్షేత్రంలో మాత్రమే లభిస్తుంది. ఈ అరుదైన రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఉపాలయాలలో అనుగ్రహిస్తున్న శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారిని, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్లను దర్శించుకుని పునీతులవుతారు. సర్వ శుభాలను, సమస్త మంగళాలను నిండుగా మెండుగా ప్రసాదించే హరిహర క్షేత్రం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామివారి ఆలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా అనుగ్రహించారు. ఆశ్వయుజ మాస పూజల్లో భాగంగా కడపలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో
ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఇందులో భాగంగా చల్లని తల్లికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత వర్ణమయ పుష్పాలతో సర్వంగ శోభితంగా అలంకరించి మంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తిని పల్లకి పై కొలువు తీర్చి ప్రాకారోత్సవం జరిపారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి పరవశులయ్యారు. ఇక కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో సుందరకాండ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా హోమాది క్రతువుల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. శనివారం కావడంతో స్వామివారికి అష్టోత్తర పూజాదికలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే పిల్లలమ్మరి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సికింద్రాబాద్ మధురానగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి చందనాలంకారం నిర్వహించారు. పరిమళ భరిత శ్రీగంధంలో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తిని ఆకుపూజతో సేవించి నివేదనలు సమర్పించారు. చిత్తూరులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పెరటాసి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా పెరటాసి మాసంలో రామభక్త హనుమాన్ ఆలయంలో ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీరామచంద్రమూర్తి కాళీయ మర్దన అలంకారణలో భక్తులకు దర్శనమిచ్చారు. విశాలమైన ఆలయ ఆవరణలో కాళీయ మర్దన అలంకారంలో అనుగ్రహిస్తున్న సుగుణాభిరాముని భక్తులు మనసారా దర్శించుకుని ధన్యులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి పాత రామాలయంలో సామూహిక కుంకుమార్చనలు కనుల పండుగ జరిగాయి. రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సంతోషిమాత సన్నిధిలో ముత్తైదువులు బారులు తీరి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజాదికాలు జరుపుకున్నారు. అంతకుముందు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అలంకారాలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అభం శుభం తెలియని చిన్నారులు సాక్షాత్తు భగవంతుడి ప్రతిరూపాలు. సరిగ్గా ఇదే సత్యాన్ని సాకారం చేస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది టీటీడీ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్. శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్టు శ్రవణం ప్రాజెక్టుల సంయుక్త రూపమే ఈ సర్వశ్రేయస్సు ట్రస్ట్. అనాథలైన పసిమొగ్గల జీవితాల్లో వెలుగులు పూయిస్తూ వినికిడి లోపంతో మాట్లాడలేని బుజ్జాయిలకు మాటలు నేర్పుతూ ఓ తల్లిల ఓ నాన్నల అన్నీ తానై చూసుకుంటున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్ వివరాలను మీ ముందుంచుతోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యాశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు ఆధ్యాత్మిక ధార్మిక చైతన్య రంగాలతో పాటు అటు సామాజిక రంగంలోనూ ఎనలేని సేవలను అందజేస్తోంది. ఇలా సాధ్యమైనంత వరకు మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ సమాజ హితానికి తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే క్రమంలో ఏర్పడినది సర్వశ్రేయస్సు ట్రస్ట్. 1943లో అనాథ శరణాలయంగా ఏర్పడి తదనంతర కాలంలో అంటే 1961లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సూచనలతో శ్రీ వెంకటేశ్వర బాలమందిరంగా ఆవిష్కృతమైన ఎస్వి బాలమందిరం ట్రస్టును, అదేవిధంగా పుట్టుకతో మూగ చెవిటి పిల్లల్లో వినికిడి లోపాన్ని సవరించి వారు మాట్లాడే విధంగా శిక్షణ ఇచ్చేందుకు 2006లో ప్రారంభమైన శ్రవణం ట్రస్టును సంయుక్తం చేస్తూ 2014లో ఆవిర్భవించినది టిటిడి సర్వశ్రేయస్సు ట్రస్ట్. ఎస్వి బాలమందిరం ట్రస్ట్ ద్వారా విద్యా కుసుమాలను పూయించిన టీటీడీ, శ్రవణం ట్రస్ట్ ద్వారా వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు పునర్జీవితాన్ని ప్రసాదించింది. ఇక 1968లో 184 మంది అనాథ విద్యార్థులతో కొనసాగిన బాలమందిరం 2003లో ఎస్వి బాలమందిరం ట్రస్టుగా మారడంతో ఎందరో అభాగ్యులైన విద్యార్థుల పాలిట విద్యా సుగంధిగా పరిమళిస్తోంది. నేడు దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఈ బాలమందిర దేవాలయంలో తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ భావి భారత పౌరులుగా ఎదుగుతున్న తీరు
శ్రీవారి భక్త లోకాన్ని అమితంగా ఆనందపరుస్తోంది. ఈ బాలమందిరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చదువుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి చేదోడుగా నిలుస్తూ ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ట్రస్ట్ నిధుల్ని బాలబాలికలకు అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలా నేడు 129 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం అభినందనీయం. కేవలం విద్యను మాత్రమే కాకుండా ఇక్కడ చేరిన పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే వీరి దైనందిన శిక్షణలో పురాణ కాలక్షేపం, స్తోత్ర పఠనం, దైవారాధనలతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదం చేసే యోగా, వ్యాయామం, క్రీడలు ఇలా పలు అంశాలను వారికి బోధిస్తున్నారు. 2015లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో బాలమందిరం విద్యార్థుల సామూహిక శ్రీనివాస గద్య పఠనం, అలాగే 2017లో రథసప్తమి పర్వదినాన ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టక స్తోత్రాల భక్తి నీరాజన మాలిక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దీవెనలను అందుకోవడంతో పాటు శ్రీవారి భక్తలోకం ప్రశంసలను అందుకోవడం ముదావహం. ఇక టీటీడీ శ్రవణం ప్రాజెక్ట్ ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు వినికిడి లోపాన్ని సవరించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇక్కడ అత్యాధునిక పరికరాలు, ఆత్మీయ బోధనా తరగతుల ద్వారా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇస్తారు. ఉత్తమోత్తమమైన మానవ జన్మకు భగవంతుడు ఇచ్చిన అద్భుత వరం బాల్యం. పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. మరి అటువంటి బాల్యాన్ని అందంగా, హాయిగా, ఆయురారోగ్యాలతో, జ్ఞాన సముపార్జన సమ్మేళనాలతో, దేవదేవుడి చల్లని దీవెనలతో సంతృప్తికరంగా సాగారనే సదుద్దేశంతో ఏర్పడిన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టుకు దాతల రూపంలో మనము చేయూతనిద్దాం. బాలదేవుల చెరగని చిరునవ్వులను వరాలుగా పొందుదాం. సర్వశ్రేయస్సు ట్రస్టుకు విరాళాలు పంపాల్సిన చిరునామా: ముఖ్య గణాంకాధికారి, టీటీడీ పరిపాలనా భవనం, కేటీ రోడ్, తిరుపతి, 517501. ఓం నమో వెంకటేశాయ. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో నెలవైన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకాది అర్చనలు చేశారు. తర్వాత సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులను పంపిణీ చేశారు. నిజామాబాద్ లో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయ 12వ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంజనేయ సుత్తిని సన్నిధిలో కుంకుమార్చనలు జరిగాయి. తొలుత ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులు పవన సుత్తిని సన్నిధిలో కుంకుమార్చనలు జరుపుకుని స్వామివారిని సేవించి తరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి దేవి అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువు తీర్చిన అర్చకులు పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మేళతాళాల నడుమ అభిషేకం నిర్వహించారు. జంట నగర వాసులు చల్లని తల్లిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో దశాబ్దాల చరిత్ర కలిగిన మర్రి వృక్షంలో కొలువు తీరిన దుర్గాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రాతకాలమే అభిషేకాది అర్చనలు పూర్తి చేసిన అర్చకులు మర్రి చెట్టుకు పూజాదికలు జరిపారు. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి విశేష పూజలు జరిగాయి. లక్ష్మీ నృసింహాలయానికి ఉపాలయంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెరటాసి మాసం శనివారం సందర్భంగా సుగంధ పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి కూచిపూడి నృత్యం ఆహ్లాదకరంగా జరిగింది. అనంతపురానికి చెందిన పట్నం శివప్రసాద్ బృందం ప్రదర్శించిన పురాణ గాథల నృత్య రూపకం శ్రీవారి భక్తులను ఆధ్యాత్మిక పార్వశ్యంలో ఓలలాడించింది. గౌరీ తనయ రాజవదన వేణువే
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 71,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 196 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.